హాయ్ గైస్, హలో, నేను అందరం మంచుకున్నారు బాయ్. సో బేసిక్గా గైస్ ఇవాళ వీడియోలో నేను మీకు భయ ఎవరెవరైతే గేమర్స్ ఉన్నారో అండ్ అంతేకాకుండా ఎవరెవరైతే గేమింగ్లో ఫ్యూచర్ పొందాలనుకుంటున్నారో ఇవాళ వీడియో నెట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి భయ మీరు గేమ్స్లో ఏది ఎక్కువ ఆడుతున్నారు రీసెంట్ టైమ్స్లో, లైక్ అందరికీ తెలిసిందే బీజేఎంఐ ఆడుతున్నారని. అది కాకుండా ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అందరికి గుండెకాయలు ఇస్తాను. నిన్నటి వీడియో కూడా ఇచ్చిన, ఇవాళ వీడియో కూడా పక్కా ఇస్తాను. వీడియో లైక్ చేయండి గైస్, షేర్ చేయండి జరా. ఇంకా సొల్లా పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా గైస్, గేమింగ్ ఇండియాలో బీభత్సంగా రేజ్ అయింది. దట్టు పబ్జి వల్ల ఒక లెవెల్లోకి వెళ్ళింది. దాని తర్వాత ఏంటంటే పబ్జి బ్యాన్ అయింది, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ నెక్స్ట్ లెవెల్ బూమింగ్ అయినాయి అండ్ ఇప్పుడు మళ్ళీ బీజేఎంఐ తోటి గేమింగ్ అనేది మళ్ళీ పుంజుకుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో లైక్ గేమింగ్లో ఎదగాలంటే, గేమింగ్లో కెరియర్ పొందాలంటే ఐదర్ ఈ స్పోర్ట్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ మూడు ప్లాట్ఫామ్స్లోనే మనకి ఓవరాల్గా ఏంటంటే ఒక కెరియర్ లాగా ఒక ఛానల్ పెడితే ఛానల్లో సంపాదించడం, ఈ స్పోర్ట్స్లో కాంపిటేటివ్గా మనం పార్టిసిపేట్ చేసి సంపాదించడం, ఇన్స్టాగ్రామ్లో పెడితే లైక్ ఫాలోవర్స్ తోటి యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు ఒక గేమింగ్ని ఫుల్ అండ్గా ప్రయత్నిస్తున్నాయి. లైక్ ఇప్పుడు అమెజాన్లో కూడా ఏంటంటే గేమింగ్కి ఒక సపరేట్ కేటగిరీ స్టార్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ కూడా గేమింగ్కి ఒక సపరేట్ కేటగిరీ స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ పోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నెట్ఫ్లిక్స్ భయ గేమింగ్కి రెడీ అవుతుంది భయ. అయితే ఎందుకు? సింపుల్ గైస్, లాస్ట్ క్వార్టర్లో లైక్ లాస్ట్ లైక్ ఫస్ట్ క్వార్టర్లో ఏమైందంటే డ్యూ టు లాక్డౌన్ కానీ సెకండ్ వేవ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వరల్డ్ మొత్తంలో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే పీపుల్ అవసరమైన దానికంటే 30-40% పడిపోయింది అనమాట. లాస్ట్ 7-8 ఇయర్స్లో ఇంత లీస్ట్ సబ్స్క్రిప్షన్స్ ఎప్పుడు రాలేదనమాట. సో నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ని చూస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్ అండ్ అంతేకాకుండా ఓవరాల్గా ఎప్పుడు బూమింగ్లో ఉండే ఏదైనా మార్కెట్ ఏదైనా ఉందంటే అది గేమింగ్ మాత్రమే. అండ్ మిగతా కేటగిరీస్ వస్తుంటాయి, అప్పుడప్పుడు పోతుంటాయి, బట్ గేమింగ్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా కొత్త కంటెంట్ క్రియేటర్స్ కానీ కొత్త గేమర్స్ కానీ వచ్చారంటే వాళ్ళకి బూమ్ వస్తుంది. దానివల్ల గేమ్ కూడా చాలా లైక్ ఏంటంటే పబ్లిష్ అయ్యి అండ్ ఓవరాల్గా పాపులారిటీ పొందే అవకాశం ఉంది. సో బీజిఎంఐ కానీ లేకపోతే మనకి లైక్ ఎన్నో రకాల పాపులర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూట్యూబర్స్ వల్ల, స్ట్రీమర్స్ వల్లనే పెరిగినాయి. అట్లానే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా స్ట్రీమింగ్ అండ్ అంతేకాకుండా గేమింగ్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి లైక్ ఎన్నో పెద్ద పెద్ద గేమ్స్తో పాటు వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ షోస్కి సంబంధించిన గేమ్స్ని కూడా లాంచ్ చేస్తున్నారు. అంటే షోని తీస్తూ ఆటోమేటిక్గా లైక్ సైమల్టేనియస్గా గేమ్స్ని కూడా లాంచ్ చేస్తారనమాట. ఇనీషియల్గా ఫ్రీ గేమ్స్ అన్ని ఫ్రీ మొబైల్ డివైజెస్కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెకండ్ క్వార్టర్, అంటే ఏంటంటే డిసెంబర్ లోపల స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు స్టార్ట్ చేస్తుంది దేంతో అంటే ఫోర్త్ నైట్, స్ట్రేంజర్ థింగ్స్ అండ్ అంతేకాకుండా ఎన్నో రకాల టీవీ షోస్, బ్లాక్ మిర్రర్ అని ఇలాంటి టీవీ షోస్లో ఉన్న గేమింగ్ కంటెంట్ ఏదైతే క్రియేట్ చేయగలుగుతారో దాన్ని చేస్తున్నారు, దాన్ని గేమ్స్ లాగా మార్చేసి పట్టుకొస్తున్నారు అనమాట. సో మొబైల్కి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, లైక్ ఫోర్త్ నైట్ ఉంది, బట్ ఏవైతే పాపులర్ టీవీ సిరీస్ ఉన్నాయో దాన్ని మనం గేమ్స్ రూపంలో చూడొచ్చు. సో మీరేంటి గైస్, లైక్ ఒకవేళ నెట్ఫ్లిక్స్ కనుక ఫుల్ అండ్ గేమింగ్ లాంచ్ చేస్తే మీరు యూజ్ చేస్తారా? ఒకవేళ యూజ్ చేస్తే ఏ పర్టికులర్ సిరీస్ని మీరు గేమ్ లాగా చూద్దాం అనుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నన్ను అడిగితే నా పర్సనల్ ఫేవరెట్ కింగ్డమ్ అని చెప్తాను భయ్యా. మీరేం చెప్తారో నా కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అంతే వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.